గారు ఇప్పుడు మాట్లాడతారు అందరికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ముందు ఏదో టెక్టర్గా మాట్లాడేస్తాను కానీ ఈ మూమెంట్లో నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ విషయంలో నెంబర్ వన్ ప్రశాంత్ అండ్ నెంబర్ టూ కార్తికేయ నెంబర్ వన్ టూ ఎందుకు చెప్పానంటే నాతో ఎక్కువ నా ఫ్యామిలీతో కంటే ఎక్కువ కార్తికేయ ప్రశాంత్తో ఉన్నాను నేను డే అండ్ నైట్ నాకు కపిల్ లేచేవా కపిల్ స్టూడియోలో ఉన్నావా కపిల్ వచ్చేసావా నేను వస్తున్నాను సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ద థింగ్ విల్ స్టార్ట్ నాకు ఒక సిక్స్ మంత్స్ మేము డే అండ్ నైట్ సినిమా తప్ప వేరేది ఏది మాట్లాడలేదండి ఇంకా ఈ ఈ జర్నీలో మామూలుగా పర్సనల్ టాక్ అయినా ఉంటుంది ఏ రోజు ఒక పర్సనల్ టాక్ కూడా లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మనిషి ఇదే ఒక సినిమా పైన ట్రావెల్ అయ్యాడంటే అండి నాతో ఐ ట్రావెల్ విత్ యూ పీపుల్ మీరు నా అతిథి చేశారు డిజ్నీ హాట్స్టార్ యు ఆర్ దన్ హూ యాంకర్డ్ దర్ అండ్ అక్కడ ఐ సా ఫ్యూ డైరెక్టర్స్ బట్ ప్రశాంత్ ఇస్ సంథింగ్ ఎల్స్ నేను సత్య మాట్లాడడం అంటే ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం చూశాను ఐఎమ్ సో హ్యాపీ సత్య అని వీళ్ళ మాట్లాడుతుంది తెలియదు నాకు ఐ నీట్ యూ లై లాట్ ఫ్రమ్ యూ అండ్ సక్సెస్ గురించి మాట్లాడితే నాకు వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల నేనైతే ఏదైతే విన్నానో ఇప్పుడు త్రూ ఆడియన్స్ ఐ ఫీల్ సో హ్యాపీ నాకు చాలా ఆనందంగా ఉందండి స్పెషల్గా మీ నాకు స్టూడియోకి కార్తికే వచ్చినప్పుడు నాకు అర్థమేది కాదు తనే మాట్లాడేవాడు కాదు జస్ట్ చూస్తూ ఉండిపోయేవాడు పక్కకు వచ్చి అడిగాడు ప్రశాంత్ ని మనోడు నచ్చిందా నచ్చలేదు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే హీ డోంట్ టాక్ ఎనీథింగ్ ఈ జస్ట్ ఏ సూపర్ కామ్ ఇందాక సత్య చెప్పినట్టు దిస్ పర్సన్ ఈజ్ సో డోంట్ వెత్ అండి ఐ లవ్ దిస్ పర్సన్ ఐ లవ్ వర్కింగ్ విత్ దిస్ పర్సన్ స్పెషల్లీ మీరు అందరూ చూస్తుంది కార్తికే అనే పర్సన్ మీరు ఇక్కడ చూస్తుంది వేరు ఇప్పుడు యూజ్ సో షై యాక్చువల్లీ అంత ఓపెన్ గా మాట్లాడు బట్ సచ్ హంబుల్ పర్సన్ సచ్ ఎ నైస్ గాయ్ నేను లోహిత యు ఆర్ సో లక్కీ ఐ డోంట్ నో వే యు ఆర్ లోహిత రియల్లీ యూ ఆర్ సో లక్కీ ఇంత మంచి మనిషి ఇండస్ట్రీలో ఉండడం ఇంత స్టార్ పొజిషన్లో ఉండడం టు బికమ్ అన్ యాక్టర్ అండ్ హిస్ గోయింగ్ సూపర్ సక్సెస్ నా మనందరం యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఎంతో బ్యాడ్ కంటెంట్ రిలీజ్ అవుతుంది బయట బట్ హీ చూస్డ్ వెరీ నైస్ సబ్జెక్ట్స్ అండ్ హీ లైక్ ద మన కళ్ళ ముందే ఒకటి ఎగ్జాంపుల్ ఉంది బ్రో ఐ రియల్లీ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐశ్వర్య

మిక్సింగ్లో మేము మాకు టెక్నికల్గా తను ట్రావెల్ అయిన ఈ వన్ ఇయర్లో ఇట్స్ బీన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ ట్రావెల్ విత్ హిమ్ నాట్ సిక్స్ మంత్స్ ఓన్లీ మేము పోస్ట్లో ఉన్నాం కానీ బిఫోర్ దట్ వీ వర్ వర్కింగ్ ఆన్ ద సాంగ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద ఎడిట్ అండ్ టూ మెనీ థింగ్స్ ప్రశాంత్ మా దగ్గర నుంచి నేర్చుకొని తిరిగి మాకే చెప్తున్నాడు కపిల్ ఇది మీరు వాడారు కదా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఐ వాంట్ దట్ సేమ్ థింగ్ ద సేమ్ ప్లగ్ ఇన్ ఆర్ సేమ్ మాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది అసలు ఏంటి మనిషి ఇంతని అసలు బ్రో ఏం బ్రో అసలు లైక్ వాట్ ఇన్స్పైర్స్ యూ అనేది విస్ టు గెట్ సర్ప్రైజ్ ఆల్ ద టైమ్ అండ్ మధు గారు ఈయన డైలాగ్స్ హాస్పిటల్ సీన్స్ గురించి ఇందాకే మేము వస్తూ రవిశంకర్ గారి కన్వర్జేషన్స్ కానీ అవి ఇందాకే అనుకుంటున్నాం మీరు రాసిన ఆ డైలాగ్స్లో ఇన్ ద పీపుల్ ఇన్ ద థియేటర్ వర్ సూపర్ హ్యాపీ అండి దాని గురించి మాట్లాడుతున్నారు అని మీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందండి ప్లెజర్ సీరియస్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ అండ్ రాహుల్ ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు రాహుల్ వి గాట్ ఇన్ కాంటాక్ట్ అప్పుడు అడిగాడు బ్రో ఫిలిం ఎలా ఉంది మా నా యాక్టింగ్ ఎలా ఉంది లైక్ హీ వాంట్స్ టు లెర్న్ లైక్ డే హీ సూపర్ ఎంతూజియాస్టిక్ నేను ఇంకా నేర్చుకోవాలి నేను ఇంకా ఇంకేదో చేయాలి ప్రశాంత్ బాగా చేయించాడు నేను బాగా చేశాను బ్రో ఇఫ్ దర్ ఎనీ కరెక్షన్స్ ప్లీజ్ లెట్ మీ నో అంటే పదిహేను ఏళ్ళకి తను పదిహేను ఏళ్ళ క్రితమే మనకు హ్యాపీడేస్లో చేశాడు తను బట్ హీ హీ కెన్ బీ అష్యూర్ దట్ ఎవరు పట్టించుకుంటారు నా గురించి ఇట్స్ ఓకే ఆల్రెడీ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ద ఫిలిం ఒక సక్సెస్ ఉంది కదా డేస్ అని బట్ అలా కాదండి ఈ మనిషి కార్తికేయ ఎంత ఎంతైతే ఉంటుందో ఇతను కూడా అలానే కాకపోతే మనకి ఎక్కువ కనిపించకపోయేసరికి వీ డోంట్ ఎనిథింగ్ అబౌట్ రాహుల్ అండ్ వెరీ సూన్ హీస్ కమింగ్ అప్ విత్ ఫ్యూ అదర్ మూవీస్ నేను చూశాను తన వర్క్స్ ఇంకా ఇంకా రెండు ఉన్నాయి తను ఆల్రెడీ షూట్ చేసినవి అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ గుడ్ లక్ బ్రో మా సత్య గురించి నేను ఆల్రెడీ లాస్ట్ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పానండి ఎంత మాట్లాడినా తక్కువే ఈ మనిషి గురించి మమ్మల్ని అందరినీ పట్టుకొని నడిపించాడండి లిటరల్లీ మాకు గారు ఎలా అయితే మా యూవీలో మమ్మల్ని అందరినీ గైడ్ చేశారు పోస్ట్ వర్క్లో మాత్రం సత్య ఇస్ ద వన్ హు హూ టుక్ అస్ ఫార్వర్డ్ సో ప్రతి ఆస్పెక్ట్లో మేము కి నేను లేట్గా వెళ్ళినా కూడా సత్య అండ్ ప్రశాంత్ వర్ దేర్ టు కవర్ అప్ ఎవ్రీథింగ్ నేను అక్కడికి వెళ్ళే లోపు నా వర్క్ అంతా కూడా వాళ్ళు ఫినిష్ చేసేశారు లిటరల్లీ సో నా స ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను ఈరోజు స్టేజ్ పైన ఉన్నాను అంటే నాకు నాకు నా టెక్నీషియన్స్ మీన్ రాజేష్ అండ్ దెర్ ఆర్ ట్వంటీ సింగర్ టెన్ సింగర్స్ హూ వర్క్డ్ ఆన్ దిస్

థ్యాంక్ యూ సో మచ్ మనం మళ్ళీ మళ్ళీ ప్రెస్లో మళ్ళీ మాట్లాడదాం అల్ గివ్ అ బ్రీఫ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అల్ గివ్ ఎ క్లియర్ డీటెయిల్ ఇన్ దట్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి నేను మళ్ళీ చెప్తానో లేదో తెలియదు ఇది సో ఇదే ఈ మూమెంట్లో చెప్పాలని అనుకుంటున్నాను కమల్ అనే ఒక మెయిన్ టెక్నీషియన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో చనిపోయారు ఈజ్ అ వెరీ గుడ్ కీబోర్డ్ ప్లేయర్ ఇన్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనస్ట్ కీబోర్డ్ ప్లేయర్ మీరు వింటున్న ట్రైలర్లో ఉన్నది కానీ టీజర్లో ఉంది కానీ ఎంటైర్ ఫిలింలో మోషన్ పోస్టర్లో ఉన్న ఒక హమ్ ఉంటుంది ఒక 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 ఫీమేల్ హమ్ ఉంటుంది ఆ హమ్ మేము జస్ట్ ఆ హమ్ ఒకటే రికార్డ్ చేసాం టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రశాంత్ అని ఐడెంటిఫై చేశాడు ఐ వాంట్ దిస్ ఇన్ మై ఫిలిం అని దాని నుంచి ఎంటైర్ ట్రాక్ బిల్డ్ అయింది ఈ ఫిలిం కానీ అది రికార్డ్ చేసిన అదే కమల్ చేసిన లాస్ట్ రికార్డింగ్ నా ఫస్ట్ రికార్డింగ్ ఈ ఫిలింకి అయింది ఈరోజు తను నాతో లేడు బట్ నా సక్సెస్ గురించి ఎంతో కాలం వెయిట్ చేసిన పర్సన్ తనేనండి మా ఫ్యామిలీ తర్వాత అండ్ ఆ కమలన్న ఐ మిస్ యూ సో మచ్ అన్న సో ఐ ఐ డెడికేట్ మై వర్క్ టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వాన్ అమేజింగ్ కపిల్ గారు ఈ స్టేజ్ని చాలా రైట్గా యూజ్ చేసుకున్నారు మీరు అని చెప్పాలి నిజంగా అందరికి అందరికీ థ్యాంక్ యూ చెప్పారు అండ్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు నో అంటే ఎడిట్ టేబుల్ నుంచి డైరెక్ట్గా వచ్చేది మీ దగ్గరకే కదా మీకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు చేసిన మ్యూజిక్తో మేము చూసి ఎంజాయ్ చేస్తున్నాం అదంతా ఓకే చాలా ఇన్వాల్వ్ అయిపోయాం నేనైతే అసలు ఇమోషనల్ సీన్స్కి ఎంత ఇన్వాల్వ్ అయ్యానో అక్కడ బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోతుంటే బ్యాగ్ బ్యాగ్ అంటున్నాను నేను సో అంతా ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ అయిపోయి చూస్తున్నాము సో మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అండ్ మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారో వాజ్ ఇట్ ఈజీ టు కన్విన్స్ ప్రశాంత్ గారు ఆర్ వాజ్ ఇట్ టఫ్ ఇంకా లైక్ ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఆన్సర్ దట్ ప్రశాంత్ ఏంటంటే హీఈస్ వెరీ కీన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హీ సో ప్రెసైజ్ అంటే ఇందా చెప్పినట్టు నాట్ ఎవ్రీ డైరెక్టర్ ఈజ్ లైక్ దిస్ ఈ పర్సన్ షూట్ చేస్తున్న టైంలోనే హీ గాట్ ఎ పర్ఫెక్ట్ టెంపో అంటే ఇది ఇది ఇవి కొన్ని సీక్రెట్స్ అండి ది ది డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ దే మెయింటైన్ ఫర్ దెమ్ సెల్ఫ్ నేను గా చెప్తున్నాను ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ షూట్ చేసిన టైంలో హీస్ టు కౌంట్ ఆల్ ద బీప్ లైక్ టెంపో నాకు ఇన్ని షార్ట్స్లో ఇది కట్ అయిపోవాలి సో దట్ వేక్స్ ద ఎడిటర్ వర్క్స్ మచ్ ఈజియర్ అంటే తన స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడే ఇంత డీటెయిల్గా ఉన్నాడు అయితే అక్కడ ఏం మ్యూజిక్ రావాలనే ఆల్రెడీ తన మైండ్లో కూడా ఉంది సో చూసినప్పుడే కపిల్ నాకు ఇక్కడ ఇలా కావాలి ఇక్కడ నాకు హమ్ కావాలి మీరు నమ్ముతారా హాస్పిటల్ సీన్లో ఉన్న వీణ బిట్ డే వన్ టూ థౌసండ్ ట్వంటీ టూ డిసెంబర్ ఐ మెట్ హిమ్ ఓకే ఆ రోజు నాకు చెప్పాడు నాకు ఇక్కడ వీణ కావాలి ఏ మెలడీ వస్తుందో నాకు తెలియదు ఐ వాంట్ ద ఐశ్వర్య మీనన్ లుక్ లైక్ ఏంజిల్ ఇన్ ద సీన్ అని చెప్పారు అంటే వైట్ డ్రెస్ లో నేను షూట్ చేశాను తనని తను వస్తుంది అంటే ఒక పవిత్రంగా ఉండాలి నాకు సీన్ అని చెప్పారు అంటే అంత విజన్ రాగన్ చెప్పలేదు అంతే మీకు అంతేనండి ఏ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి అన్ని ఆయన చూసుకున్నారు మాకు అన్ని తన గైడ్ లోనే వెళ్ళింది అంటే మేము ఎంత మేము ఒక మెలడీయే చూసుకోగలం బట్ అండ్ క్వాలిటీ చూసుకోగలం కానీ తనకేంటంటే ఎక్కడ ఎండ్ అవ్వాలి ఎక్కడ బిగిన్ అవ్వాలి ఇన్ అండ్ అవుట్ ఫర్ ద ఫిలిం సీన్ అంటే ఒక క్యూట్ ట్రాక్ ఇన్ అండ్ అవుట్ తను చెప్పిన గైడెన్స్ లోనే వెళ్ళింది సూపర్ సూపర్ ఎందుకంటే మరి వేరే ప్రాజెక్ట్స్ కి రాంది దీనికి ఎందుకు వచ్చింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ప్రశాంత్ డైరెక్టర్స్ క్లారిటీ సూపర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ క